గ్రాండ్ గా గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారం థియేటర్లకు వచ్చే ఛాన్స్ లేని శపథం రెంట్ కి డబ్బులు లేవంటున్న గీతాంజులి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేసిన లైన్ మ్యాన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపీనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం కల్కి షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది మే తొమ్మిదిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కల్కి ప్రస్తుతం సాంగ్ షూట్ కోసం ఇటలీలో ల్యాండ్ అయింది దీనికి సంబంధించి టీం ఫోటో పోస్ట్ చేశారు విశ్వక్ సేన్ చాందని లీడ్ రోల్స్ లో విద్యాధ డైరెక్షన్ లో మార్చి ఎయిత్ రిలీజ్ అవుతున్న సినిమా గామి ఫిక్షనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండెల్ మూవీ కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోంది డెబ్బై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈసీఐఎల్ లో పాకిస్తాన్ కు సంబంధించి భారీ జైల్ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది రామ్ గోపాల్ వర్మ శపథం మూవీ ఈ వారం రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన వ్యూహం సినిమాకి సీక్వెల్ గా వస్తున్న శవద మూవీ సెన్సార్ ఈ గురువారం జరిగితే అప్పుడు సినిమాని వచ్చే వారం రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అంజలి లీడ్ రోల్ లో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి కి డబ్బు లేదు అనే ఎంటర్టైనింగ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం త్రిగుణ్ హీరోగా రఘు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ లైన్ మ్యాన్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ చేశారు అల్లు సురేష్ మమ్ముటి డిఫరెంట్ రోల్ చేస్తున్న డార్క్ థ్రిల్లర్ భ్రమయుగం తెలుగులో ఈ సినిమా మార్చి పదిహేనున సితారా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్లని గౌరవించడానికి ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ ఈవెంట్ జరగబోతోంది దీనికి సంబంధించి కటెన్ రైజర్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది విజయ్ శంకర్ మహేష్ లీడ్ రోల్స్ లో పవన్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా విశాలాక్షి ఈ సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రారంభోత్సవం జరిగింది ఆదా సినిమా మరో కాంట్రవర్షియల్ మూవీతో రాబోతోంది కశ్మీర్ ఫైల్స్ మేకర్స్ ఆదా సినిమా లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న బస్తర్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ గా మారుతోంది